ఎంత నువ్వు చూడు, ఎంత నువ్వు చూడు, అంత నాకే, అంత నాకే. ఇదిగో చూడు, ఇదే చికెన్ టిక్కిపాయ్. చిట్టి ఫ్రై. చికెన్ పీచే, చికెన్ పీచే. నన్నా, నేను ఈ చికెన్ పీచు ఇక్కడ కూర్చుంటే నాకరికి వెళ్ళి దాని మీద కూర్చొని తింటాను, సరేనా? ఠీక్ ఏ బిడ్డే. ఒరే రాము, దారా బయటికి. వెరీ గుడ్ రా రాము. జిజ్జు జిజ్జు జిజ్జు. నాన్న బేటే, చుచ్చొత్తోంది. చిచ్చిన్ తినేసి చుచ్చు పోచుకొచ్చేదా, చుచ్చు పోచుకొని వచ్చి చిచ్చిన్ తినేదా? చుచ్చు పోసుకొచ్చి చికెన్ తిను. అయితే నా చిప్పు తీ, నేనే తీసుకుంటే ఇరుక్కుపోయి నొప్పు ఉంటుంది. మెల్లగా మెల్లగా. సరే నువ్వు వెళ్ళు. నాన్న, అడ్డగాడిదలా అడ్డంగా ఎవడో పడుకున్నాను. నాన్న వ్యాయ్, నువ్వు జరుగు. ఏ నోరుమ్మయ్, ఇప్పుడు ఎందుకు ఏడొచ్చున్నావు? నీ మొగ్గులు చప్పో చెట్టినావా? ఉండు ఉండు, నువ్వు పైకి పో. ఏంటి, నిన్ను పైకి పంపించున్నా? చూపురా. నువ్వు ఎందుకలా అరుచున్నావు? బుద్ధొచ్చిందా? మరి కిందకి వచ్చాక ఈ బండోడికి సపోర్ట్ చేయకూడదు. అయితే కిందకి దానికన్నా పిచ్చా. ఏ నువ్వు ఇలా మూల నక్కు. ఏ నీ సంగతి ఏంటి? నీ ఎక్కిళ్ళు నాకు బాగా నచ్చింది. నేను వెళ్ళి చుచ్చు పోచుకొని వచ్చాను. వచ్చా, చిచ్చిన్ ఇక్కడ పెట్టాను, చుచ్చు ఇక్కడ పోతాను. నన్న ఏబి వేసాను, సి అయినా. వేయి వేయి బేటే. నోరు మూసుకొని ఉండలేవా? ఏమండి, నా గాజులు వేసుకున్నాడు, నా చీర కట్టుకున్నాడు, బొట్టు పెట్టుకున్నాడు, పువ్వులు పెట్టుకున్నాడు, పసుపు రాసుకున్నాడు అని నోటి కూర్చున్నట్లా వాగేవనుకో. కూసేస్తా, నాకు ముఖ్యమైన పని ఉంది, అది పూర్తయ్యాక నేనే వెళ్ళిపోతాను. ఆ లోపు నన్ను ఏమైనా గెలకాలని ప్రయత్నించావు. అర్థమైందిగా, మూసుకొని ఉండు, వెళ్ళొస్తాను. మీ ఆయనకి చెప్పు. పెద్దోడా చిన్నోడు వెళ్ళిపోతున్నాడు.